యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ వైద్యులు ప్రముఖ చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ ఏ శ్రీనివాస్ గారు చర్మ సంబంధిత సమస్యల గురించి పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న వారు 0861230399 కి కాల్ చేయండి సార్ నమస్తే సార్ వెల్కమ్ టు హెల్త్ లైన్ సార్ బేసిక్గా మనం చూస్తే చాలా వరకు స్ట్రెచ్ మార్క్స్ అనేది ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఉమెన్స్ లో సో ఈ స్ట్రెచ్ మార్క్స్ కి ఎలాంటి ట్రీట్మెంట్ అనేది మన దగ్గర అందుబాటులో ఉంది మనకు స్ట్రెచ్ మార్క్స్ అన్నిటివి ఇదివరకు రోజుల్లో మామూలుగా ఫీమేల్స్ లో గర్భవతుల్లో మాత్రమే కనిపించేటివి ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళ దగ్గర గానీ మగవాళ్ళ దగ్గర గానీ స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువగానే చూస్తున్నాం మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన తర్వాత మనకు స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి స్ట్రెచ్ మార్క్స్ అనేటివి మనకు హార్మోనల్ ప్రాబ్లమ్ లో వచ్చేటి ఉన్నాయి ప్రెగ్నెన్సీ టైం లో వచ్చేటి ఉన్నాయి ఒకవేళ ఒక పర్సన్ హెవీ వెయిట్ ఉండి ఉన్నట్టుండి తగ్గిన తర్వాత వస్తూ ఉంటాయి బట్ కారణం అనేది జెంట్స్ లో గాని లేడీస్ లో గాని ఏ కారణం చేతైనా రావచ్చు కానీ మెయిన్ గా ఏంటంటే డైట్ కానీ లేకపోతే అన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి డైట్ లో ముఖ్యంగా ఏంటంటే ఈ చర్మంలో ఎపిడర్మిస్ డెర్మిస్ అండ్ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అని త్రీ లేయర్స్ ఉంటాయి ఈ త్రీ లేయర్స్ లో మనకు డెర్మిస్ లెవెల్ లోకి వచ్చేసరికి కొలాజెన్ అండ్ ఎలాస్టిన్ ఫైబర్స్ అనేటివి ఉంటాయి ఈ కొల్లాజిన్ ఎలాస్టిన్ ఫైబర్స్ అనేటివి మనకు బెలూన్ అయితే ఎప్పుడైతే గాలి ఊతామో మనం లోపలి పంపిస్తామో మనకు పెద్దదవుతుంది తీసేయగానే మనకు కొలాప్స్ అయిన తర్వాత చిన్నగా ముడతలాగా పడతాయి అదేవిధంగా చర్మం అనేది ఎప్పుడైతే ఎక్స్పాండ్ అయ్యి మనకు నార్మల్గా అయినప్పుడు ఏంటంటే షింక్ కాకుండా మనకు ఇవి కాపాడుతూ ఉంటాయి బట్ ఎవరికైతే ఈ ప్రాపర్టీ కానీ ఈ కొద్దిగా తక్కువ ఉండడం వల్ల గ్యాప్స్ పడి మొదట ఏంటంటే ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి స్ట్రెచ్ మార్క్స్ అనేటివి మనకు ఈ మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన తర్వాత వచ్చిన పిల్లల్లో ముఖ్యంగా లేడీస్లో అయితే హార్మోనల్ది మనం అనాలిసిస్ చేసుకోవాల్సి వస్తుంది బట్ ప్రెగ్నెన్సీ వచ్చేసరికి కొన్ని మసాజ్ ఆయిల్స్ అనేటివి వస్తున్నాయి కొద్దిగా అయితే ఆ ఆయిల్స్ లో ముఖ్యంగా అంటే విటమిన్ ఈ క్యాప్సూల్స్ చాలా మంది వాడుతూ ఉంటారు కానీ కొన్ని క్రీమ్స్ కానీ జెల్స్ కానీ అందుబాటులో ఉన్నాయి మెడికేటెడ్ క్రీమ్స్ అనేటివి మనకు డెలివరీ తర్వాత కానీ లేకపోతే పిల్లల్లో వచ్చే స్ట్రెచ్ మార్క్స్ కానీ మొదటైతే ఎవరైనా చిన్న ఏజ్ ఉన్న వాళ్లకు ఈ ఆయింట్మెంట్స్ రూపంలో క్లియర్ చేస్తున్నాయి అట్లే రెటినాయిక్ యాసిడ్ కానీ విటమిన్ సి కానీ ఈ జెల్స్ కానీ సీరమ్స్ కానీ వస్తున్నాయి ఇది కాకుండా మనకు లైట్గా స్ట్రెచ్ మార్క్స్ ఉండి నల్లగా అంటే మచ్చలు దాంతోపాటు మచ్చలు ఉంటాయి వాళ్ళకి ఏంటంటే కెమికల్ పీల్స్ ద్వారా పోగొడుతున్నాం కెమికల్ పీల్స్ కాకుండా ఎంఎన్ఆర్ఎఫ్ ట్రీట్మెంట్ ఉంది ఈ ఎంఎన్ఆర్ఎఫ్ ట్రీట్మెంట్ అనేది మనకు ఏజ్ అనేది 18 ఇయర్స్ తర్వాత కానీ లేకపోతే అప్ టు అంటే ఓల్డ్ ఏజ్ వరకు చేసుకోవచ్చు ఈ ఎంఎన్ఆర్ఎఫ్ ట్రీట్మెంట్తో పాటు పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్మస్ థెరపీ అనేది కలుపుకొని వాడినప్పుడు మనకు రిజల్ట్స్ అనేటివి చాలా మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి ట్రీట్మెంట్ అనేది మనకు 4 లేదా 5 సిట్టింగ్లు అవసరం అవుతుంది వాటితో పాటు కంపల్సరీ డైట్ అనేది మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది అయితే మగపిల్లల్లో ఎవరైతే ఈ స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువగా వీళ్ళు జిమ్కి వెళ్తారు పిల్లలు ఉన్నట్టుండి ఏంటంటే ఎక్కువ హెవీ వెయిట్ చేస్తారు హెవీ వెయిట్ చేసినప్పుడు ఎక్కడైతే ప్రెషర్ పడుతూ ఉంటుందో అక్కడ చర్మం ఏంటంటే చిట్లినట్లు మనకు ఈ స్ట్రెచ్ మార్క్స్గా షిఫ్ట్ అవుతూ ఉంటాయి బట్ వీళ్ళు ఈ జిమ్ చేసే పిల్లలు ప్రోటీన్ డైట్ కోసం ఎక్కువగా ఏంటంటే నాన్ వెజ్ వైపు చూస్తూ ఉంటారు బట్ వీళ్ళు నాన్ వెజ్ తీసుకోవచ్చు బట్ ప్రోటీన్ డైట్ అనేది తీసుకున్నా కూడా దాంతోపాటు ఏంటంటే ఫైబర్ డైట్ తీసుకున్నప్పుడు మనకు స్ట్రెచ్ మార్క్స్ రాకుండా నివారించుకోవచ్చు అయితే ట్రీట్మెంట్స్ పరంగా కెమికల్ పిల్స్ కానీ డెర్మారోనల్ ట్రీట్మెంట్ లేదా ఎంఎన్ఆర్ఎఫ్ ట్రీట్మెంట్ కానీ అందుబాటులో ఉంది అలాగే సార్ ఇప్పుడు మీరు అన్నట్టు హార్మోనల్ ప్రాబ్లం వల్ల కూడా స్ట్రెచ్ మార్క్స్ వచ్చే అవకాశం ఉందన్నారు కదా ఏ వయసు పిల్లలకు వస్తాయి సార్ అంటే ఎలాంటి హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తాయంటారు ఇది ఎడిసన్స్ డిసీజ్ అంటారు ఎక్కువగా ఎండోక్రైనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళల్లో వీళ్ళల్లో అనాలిసిస్ అనేది చాలా డెప్త్ వెళ్ళాల్సి వస్తుంది మనకు కానీ ఏంటంటే ఎక్కువ శాతం ఏంటంటే ఈ స్ట్రెచ్ మార్క్స్ డైట్లో ఉన్నటువంటి ఇలా కావడం తగ్గడం అనేది థైరాయిడ్ పేషెంట్లు చూస్తూ ఉన్నాం ఈ కొన్ని చాలా తక్కువే
ఎండోక్రినల్ ప్రాబ్లమ్స్ ఉండేది. ఓకే సార్, అలాగే ఇప్పుడు స్ట్రెచ్ మార్క్స్ కి సంబంధించి మనకి ఎలా అంటే ట్రీట్మెంట్ ఎంత మనం యూస్ చేసినా కొన్ని దీర్ఘకాలికంగా పోకూడ అంటే పోకుండా ఉండేటి కూడా ఉంటాయి కదా, అలాంటి ఏమైనా ఉంటాయంటారా? ట్రీట్మెంట్ కూడా లొంగని స్ట్రెచ్ మార్క్స్ ట్రీట్మెంట్ లొంగని స్ట్రెచ్ మార్క్స్ అంటూ ఏముండవు. ఒకవేళ ఇలా అనుకుంటాం మనం ఏంటంటే ప్రెగ్నెన్సీ లెవెల్లో స్ట్రెచ్ మార్క్స్ అనేది హెవీగా వచ్చాయనుకోండి, ఏంటంటే ఈ అబ్డోమినోప్లాస్టీ అనేది చేస్తారు, అంటే అవి సవరించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ మొండిగా మనకు స్కిన్ వచ్చి లూజ్ అయిపోయి స్ట్రెచ్ మార్క్స్ చాలా ఇకారంగా ఉన్నప్పుడు ప్లాస్టిక్ సర్జన్ కన్సల్ట్ అయితే వాళ్ళు అబ్డోమినోప్లాస్టీ అనేది చేస్తారు. లేదా ఈ స్ట్రెచ్ మార్క్స్ తో స్కిన్ టైటనింగ్ అంటే మనకు స్కిన్ టైటనింగ్ అనేది ఇప్పుడు హై ఫ్రీక్వెన్సీ స్కిన్ టైటనింగ్ మిషన్స్ అయితే వచ్చున్నాయి, అవి మా క్లినిక్ లో అయితే అందుబాటులో ఉన్నాయి. దాంతో అంటే మనకు ఈ స్కిన్ టైటనింగ్ చేస్తూ రెండు కూడా చేస్తున్నాం. ఓకే, సో ఓకే, దాంట్లో మీకు స్ట్రెచ్ మార్క్స్ రిమూవల్ ఉంది, స్కిన్ టైటనింగ్ కూడా ఉంది. అండ్ సార్, చాలా వరకు ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్ కావచ్చు, సమ్ సోషల్ మీడియాలో రకరకాల క్రీమ్స్ అని లేదంటే సమ్ మా దగ్గర ఇలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి అని చెప్పేసి అన్ప్రొఫెషనల్ వాళ్ళు కూడా పెడుతూ ఉండొచ్చు. సో వ్యూస్ అనేది అంటే ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళు అవన్నీ నమ్మొచ్చు అంటారా, ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది యాక్చువల్గా ఒక డాక్టర్గా అనేది డిస్కస్ చేయడం అనేది కొంతమందికి అంటే వాళ్ళు ఏ ప్రొఫెషన్ డిగ్రీ హోల్డర్స్ అలా అయితే చదువు ఉందా లేదా అనేది, స్కిల్ అనేది ఉన్నప్పుడు మేము ఎవరికైనా చేయొచ్చు అనేది మన ఇండియా లాంటి కంట్రీలో ఏంటంటే దీనికి అంటూ ఏమి అద్దు ఆపు లేదు. ఎందుకంటే మామూలుగా ఒక క్వాలిఫైడ్ పర్సన్స్ మాత్రమే చేయగలిగిన చాలా వరకు ట్రీట్మెంట్స్ అనేటివి నార్మల్ పర్సన్స్ చేస్తున్నారు. బట్ ఏంటంటే మేము కూడా ప్రొఫెషనల్సే, ఎందుకంటే ఈ డిగ్రీస్ అనేటివి మనకు ఇప్పుడు ఆన్లైన్లో వెళ్ళి అసలు అక్కడికి వెళ్లకుండా ఒక రెండు మూడు రోజుల్లో వెళ్ళి నేర్చుకొని అక్కడ డిగ్రీ సంపాదించుకొని దానికి పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. బట్ డాక్టర్స్కి వచ్చేసరికి అలా ఏమి ఉండదు. బట్ మీరు అడిగిన ఈ సోషల్ మీడియా సో కాల్డ్ ఏదైనా ఉండేది ఒక చిన్న అంటే ఈ మధ్యకాలంలో నాకు తెలిసి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి రావడానికి ముందు ఒక ప్రాబ్లం అనేది మీరు తెలుసుకొని వచ్చారనుకోండి, దాంట్లో ఉన్న లొసుగులు ఏంటనేటి డాక్టర్కు ఎటువంటి పరిస్థితుల్లో మీరు అసలు వినలేరు, మీకు కావాల్సిన ఆన్సర్ కావాలి అక్కడ. కానీ దాంట్లో సెర్చ్ చేయడం కనుక్కోవడంలో తప్పు లేదు, ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కాదు అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కాదు, ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత కంపల్సరీ వాళ్ళ ప్రాబ్లం అనేది కనుక్కొని దానికి సొల్యూషన్ అనేది డాక్టర్ దగ్గరికి రావడం మంచిది. దీన్ని రివర్స్ చేసి చూద్దాం. అంటే ఒక ప్రాబ్లం డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ప్రాబ్లం ఏంటనేది డాక్టర్ చెప్తాడు, డాక్టర్ చెప్పిన తర్వాత మీరు క్రాస్ చెక్ చేసుకోండి. అంటే ఇక్కడ ప్రాబ్లం గురించి స్ట్రైట్గా మీరు నెట్లో సెర్చ్ చేసుకుంటారు, చేసుకున్నప్పుడు అసలు డాక్టర్ చెప్పింది మీకు అసలు ఏంటి, ఏం చెప్పింది కరెక్టా కాదా, ఓకే డయాగ్నోసిస్ అనేది ఈ జబ్బు చెప్పారు, మెడిసిన్స్ ఇచ్చారు, ఆ మెడిసిన్స్లో ఏ మెడిసిన్ కూడా ఇచ్చే మెడిసిన్లో 100% అనేది ఎవరికి కూడా అసలు సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్ అంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే రెగ్యులర్గా మనం తినే ఫ్రూట్స్ వెజిటబుల్స్ కూడా కొందరికి అంటే ఈ వంకాయలు కానివ్వండి లేకపోతే కొన్ని వాటి వల్ల జలుబు వస్తుంది అంటారు లేకపోతే మోషన్స్ అవుతాయంటారు, ఇవన్నీ రెగ్యులర్గా భగవంతుడి సృష్టిలో మనకి ఇచ్చిన వాటి వల్ల కూడా మనకు ఏదో అనుకోని సంఘటన జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు ఏంటంటే మనకు అలాంటిది ఒక మెడిసిన్ అనేది బాడీలోకి ఇంజెక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా దానివల్ల కొద్దిగా సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చి ఇంగ్లీష్ మెడికేషన్కి ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు ఏ మూలకి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా ఏ లాంగ్వేజ్లో అయినా మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి కరెక్ట్గా చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీకు ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు కూడా మొత్తం అన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్, వితౌట్ ఎవిడెన్స్ దెర్ ఇస్ నో ట్రీట్మెంట్ అంటాం మేము. అంటే ఈ మెడిసిన్ రాయడానికి ఈ ట్రీట్మెంట్ చేయడానికి ఒక బేస్ ఉంటుంది, ఆ బేస్ ప్రకారమే మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం, ఈ బేస్ లేనిదే ఈ ట్రీట్మెంట్ ఇవ్వలేము. సో డయాగ్నోసిస్ ఇది, దీనికి తగిన ట్రీట్మెంట్ ఇది,
కాకపోతే ఇచ్చే మెడికేషన్ లో కొంతమంది ఏంటంటే కొన్ని రకాల ఒక ఎక్స్ట్రా ఏదైనా మెడిసిన్ రాయొచ్చు తొందరగా తగ్గించాలనే ఆత్రుతోటి కొంతమంది నిదానంగా ఇవ్వొచ్చు కొంతమంది ఎడ్యుకేట్ చేసి మీకు ఇంత సివియారిటీ ఉంది ఈ ఈ ప్రాబ్లం ఇంత ఇవ్వాలనేది ఉంటుంది అంతేగాని ఎవరైనా ఇక్కడ వచ్చి ఇలా చూసుకున్నా ఓయమ్మ ఇలాంటి ట్రీట్మెంట్ అనేది అంత భయపడే విధంగా ఉండదు కానీ ఎప్పుడైతే ముందుగానే మీరు చదువుకొని ఈ ఇమేజెస్ అనేటి క్రాస్ చెక్ చేసుకొని ఇప్పుడు గూగుల్ ఇమేజ్ సెర్చ్ అనేది కొత్త ఆప్షన్ వచ్చింది సో ఈ ప్రాబ్లం పెడతారు ఈ ప్రాబ్లం పెట్టి ఈ ఇది ఉండొచ్చు అనేది మైండ్ లో ఒకటి ఫిక్స్ అయిపోతున్నారు మాకు ఏమవుతుందంటే వాళ్ళు చెప్పింది వినాలి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినంత మాత్రాన వాళ్ళ మైండ్ లో ఏదైతే ఉందో అది కంపల్సరీ మా నోట్ నుంచి రావాలి రావాలి అవును అది కుదరదు సో ఇంకా ఒకవేళ ప్రొసీజర్స్ లైక్ ఇప్పుడు ఈ కెమికల్ పీల్స్ కానీ హైడ్రోఫేషియల్స్ కానీ లేకపోతే కార్బన్ పీల్ కానీ చాలా మంది అంటే ఒక డిగ్రీ హోల్డరా వాళ్ళు తెలియదు కాస్మెటాలజిస్ట్ అంటారు వాళ్ళు అంటే వాళ్ళ ప్రొఫెషన్ ను మనం తక్కువ చేయడం కాదు బ్యూటీషియన్ అంటారు ఎవరి దగ్గరైనా ఇప్పుడు డబ్బు ఉండి వాళ్ళు కొనుక్కోగలిగితే ఒక నల మంది మనుషులను పెట్టుకొని ఎవరైనా చేయొచ్చు దీంట్లో చేయకూడదు అనేదేం లేదు బట్ చేసే విధానం అనేది ఎవరిలో ఈ ట్రీట్మెంట్ చేయాలి ఎవరిలో చేయకూడదు మనం హైడ్రోఫేషియల్ అనేది విన్నాం అనుకోండి ఇది వాటర్ తో ట్రీట్మెంట్ జరుగుతుందండి కానీ వాటర్ లో ఏం కలుపుతున్నారు అసలు దానిలో కెమికల్ కలుపకుండా ఒట్టి వాటర్ తోనే ట్రీట్మెంట్ చేస్తున్నారంటే నో అవును సో ఇది ఇది దానికి ముందు ఫేషియల్ ఇది అది అడిషనల్ గా చేస్తున్నారు ఇక్కడ డాక్టర్ కి వచ్చేసరికి వీళ్ళు ఈ మసాజ్లు ఇవి చేయరు డైరెక్ట్ గా హైడ్రోఫేషియల్ చేస్తారు అవును నేను ఇన్‌స్టాగ్రామ్ లో చూస్తుంది ఇది కాదు కదా అక్కడ డిఫరెంట్ గా డిఫరెంట్ గా ఉంటుంది సో ఇక్కడ ఒక క్వాలిఫైడ్ పర్సన్ అప్లోడ్ చేస్తే ఆ ప్రొసీజర్ కనేది వాల్యూ వేరే విధంగా ఉంటుంది ఎవరంటే వాళ్ళు దాన్ని చేస్తున్నారు అనుకోండి ప్రొసీజర్ వేరు అసలు యాక్చువల్ ప్రొసీజర్ కనిపెట్టిన విధానం వేరుగా ఉంటుంది దాన్ని మోడిఫై అంటే ఇది ఫేషియల్ కింద వస్తుందా హైడ్రోఫేషియల్ కింద వస్తుందా లేదా ట్రీట్మెంట్ కింద వస్తుందా అనేది संपादी तक ट्रीटमेंट चला कष्ट नॉलेज अवतल वाले मन को विनी अर्थम ఓకే ఏమంది ఇప్పుడు మనకు కన్సల్ట్ అయ్యారు డాక్టర్ దగ్గరికి వచ్చారు ట్రీట్మెంట్ గురించి అడిగారు తెలుసుకున్నారు ఒక 4-5 డేస్ టైం తీసుకోండి 1 డే టైం తీసుకోండి క్రాస్ చెక్ చేసుకోండి ఇన చెప్పింది మీకు నమ్మలేకపోతే సరే దీని వల్ల ఏంటంటే మన తొందరపాటు వల్ల ఒక్కొక్కసారి కొంతమంది డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేకనా లేకపోతే లేదు వాళ్ళకి లేని మనకి ఎందుకు అనుకుంటున్నారు తెలియదు కానీ తప్పపొరపాట్లైతే కంపల్సరీ జరుగుతున్నాయి దీంట్లో కంపల్సరీ జరుగుతున్నాయి అది నష్టం వచ్చి పేషెంట్ కి మీరు ఒక ట్రీట్మెంట్ ను జడ్జ్ చేయడానికి ముందు ఒకటికి రెండు సార్లు మీరు ఆలోచించుకొని ట్రీట్మెంట్ తీసుకోండి అదర్వైస్ ఏంటంటే ప్రాబ్లం వచ్చి డాక్టర్ కంటే ఎక్కువ పేషెంట్ కు నష్టం ఎక్కువ ఉంటుంది అండ్ చాలా ఇన్సిడెంట్స్ కూడా మనం ఇటీవల కూడా చూస్తున్నాం వన్స్ ఫేషియల్ చేయించుకున్న తర్వాత బయట అన్ ప్రొఫెషనల్ దగ్గర ఫేస్ అంతా పాడైపోవడం మ్యారేజెస్ కూడా క్యాన్సిల్ అవడం ఇవన్నీ కూడా చూస్తున్నాం సో అలాగే సర్ ఇప్పుడు మనకి కార్బన్ పీల్స్ స్ట్రెచ్ మార్క్స్ మీద ఇవన్నీ ట్రీట్మెంట్స్ చేయించుకుంటే ఫ్యూచర్ లో మనకి స్కిన్ మీద ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా అంటే త్వరగా రింకిల్స్ రావడం గాని ఇలా ఏదైనా సమస్య వచ్చే అవకాశం ఉందంటారా మనకు స్ట్రెచ్ మార్క్స్ కు కార్బన్ పీల్ ఎటువంటి పర్సన్ చేయం కార్బన్ పీల్ అనేది స్ట్రెచ్ మార్క్స్ కు 100% ఏదంటే కెమికల్ పీల్స్ గాని లేకపోతే ఎంఎన్ఆర్ఎఫ్ ట్రీట్మెంట్ గాని లేకపోతే డెర్మారోల ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటాం ఈ చేసినప్పుడు మనకు స్కిన్ లోపల ఏదైతే మనకు ఎంఎన్ఆర్ఎఫ్ ట్రీట్మెంట్ లో నీడిల్స్ ఉంటాయి అది మైక్రో డ్యామేజ్ జరుగుతుంది మైక్రో డ్యామేజ్ జరిగినప్పుడు లోపల ఉన్న కొలాజెన్ అండ్ ఎలాస్టిన్ ఫైబర్స్ యాక్టివేట్ అవుతాయి యాక్టివేట్ అయిన తర్వాత స్కిన్ వచ్చి చిన్నగా పోడడం స్టార్ట్ అవుతుంది నార్మల్ అవుతుంది బట్ దీంట్లో 100% రిజల్ట్ అనేది ఒక ఐసిటింగ్ లాస్టింగ్ తర్వాత మెయింటెనెన్స్ లోనే జరుగుతుంది వెంటనే ట్రీట్మెంట్ లో వెంటనే జరగదు సార్ అలాగే చాలా మందిలో మనం చూస్తుంటాం బ్లాక్ ప్యాచెస్ లాగా నెక్ కావచ్చు ఫోర్హెడ్ కి కావచ్చు ఇలా వస్తూ ఉంటాయి అండ్ ప్రెగ్నెన్సీ లేడీస్ కి కూడా ఎక్కువ శాతం చూస్తూ ఉంటాం అసలు ఈ బ్లాక్ ప్యాచెస్ అనేది రావడానికి కారణాలు ఏంటంటారు
ఈ నలుపు నెక్ పైన కానీ మొహం పైన కానీ అనేది దానికి మనకు రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా లేడీస్లో మంగు మచ్చలు కానీ నలుపు మచ్చలు కానీ అంటూ ఉంటారు. నెక్ పైన కానీ ఫేస్ పైన కానీ వచ్చేది వేరే వేరే కారణాలు అనేవి వస్తుంటాయి. సో మంగు మచ్చలు అనేది వంశపారంపర్యంగా రావచ్చు. కొంతమందికి ప్రెగ్నెన్సీలో వచ్చేదని క్లయాస్మా అంటారు. ఎండోక్రైనల్ ప్రాబ్లం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా రావచ్చు. అయితే ఇది కాకుండా ఫోర్ హెడ్ పైన మనకు కొంతమంది ఈ హెడేక్ కానీ లేకపోతే ఈ తలకు రంగు వేసుకోవడం కానీ జరిగినప్పుడు కొంతమందికి ఎలర్జిక్ రియాక్షన్ మొదట స్టార్ట్ అయ్యి తర్వాత నలుపు మచ్చలుగా వస్తుంది. అదేవిధంగా కొంతమంది లావుగా ఉన్నా లేకపోతే నార్మల్ వెయిట్ ఉన్నా కూడా మెడ అనేది నలుపు వస్తుంటుంది. వీటిని ఎకాంథసిస్ అంటారు. ఇది కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నా కానీ లేకపోతే థైరాయిడ్ పేషెంట్లో జరుగుతూ ఉంటుంది. మనకు కారణాన్ని ఎవాల్యుయేట్ అనేది చేసుకున్న తర్వాత ఈ నలుపు మచ్చలకు ఏ ట్రీట్మెంట్ అయితే ఉంటుందో అది ఇవ్వవలసి వస్తుంది. ఫస్ట్ మొదట పేషెంట్కు హార్మోనల్ అనాలసిస్ అనేది చేసుకొని మనకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకొని ఈ మంగుకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మంగుకు ట్రీట్మెంట్ వచ్చేసరికి చాలా రకాల మందులు అనేటి సీరమ్స్ అనేటి అందుబాటులో ఉంది. ఈ నలుపు తగ్గించడానికి ఏవైతే మెడిసిన్స్ అనేటివి అందుబాటులో ఉన్నాయో ఆ మెడిసిన్స్ ఇస్తూ మనకు సన్ ప్రొటెక్షన్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే ఈ నలుపు మచ్చలు ఎవరికైతే వస్తుంటాయో వాళ్లకు అవుట్డోర్ వర్క్ కానీ లేకపోతే ఇండోర్ వర్క్లో ఈ మానిటర్ ముందు కానీ లేకపోతే ఎల్ఈడి లైట్స్ ఎక్కువ ఉన్నా కానీ మనకు డ్యామేజ్ అనేది లైట్ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. ఈ లైట్ డ్యామేజ్ జరిగినప్పుడు కంపల్సరీ ఏంటంటే సన్ ప్రొటెక్షన్ అంటే సన్స్క్రీన్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారు, నేను ఇంట్లో నుంచే బయటకు వెళ్ళను, ఎప్పుడు 24 అవర్స్ నా సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాను, బట్ నాకు అసలు ఈ డ్యామేజ్ అంటే మీరు ఏదైతే డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారో అది వాళ్లకు కోరిలేట్ కాదు. కానీ ఏంటంటే ఈ బ్లూరే డ్యామేజ్ అనేది ఇది దీన్ని అంటారు. సో దీనికి ప్రొటెక్షన్ కూడా కొన్ని సన్స్క్రీన్స్ అయితే వచ్చున్నాయి. మీకు ఎవరికైతే మంగు మచ్చలు ఉంటాయో ఆ మంగు మచ్చలు అనేటి ట్రీట్మెంట్ తీసుకుంటూ కంపల్సరీ ఈ సన్స్క్రీన్ వాడుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఈ మంగు మచ్చలు అనేటి ఈ మందుల రూపంలో ఇచ్చినప్పుడు పనిచేయకుండా ఉంటే ఒకవేళ వాళ్లకు బేసిక్గా ఏంటంటే కెమికల్ పీల్స్ అనేటి అందుబాటులో ఉన్నాయి. కెమికల్ పీల్స్లో మనకు గ్లైకోలిక్ పీల్, రెటినాల్ పీల్, రెటినాయిక్ యాసిడ్ విత్ ట్రాన్స్మిక్ యాసిడ్ పీల్, ఎల్లో పీల్స్ అనేటి చాలా రకాల, పంకిన్ పీల్ అనేటి, బ్లాక్ పీల్ అనేటి అందుబాటులో ఉన్నాయి. వీటితో ట్రై చేయొచ్చు. కానీ కెమికల్ పీల్స్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకు సూపర్ఫిషియల్గా డ్యామేజ్ అవుతుంది. ఈ పీల్ అయిన తర్వాత పీల్ అయినంత వరకు ఏంటంటే మనకు చర్మం బూజర్ బూజర్గా కనిపిస్తూ ఉంటుంది, బట్ ఎండలో ఎక్కువ తిరగకుండా ఉండాలి. ఇది కాకుండా లేజర్లో ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు ఇంతకుముందు అడిగారు కదా కార్బన్ లేజర్ పీల్ లాంటిది కానీ లేకపోతే ఐపీఎల్ లేజర్ కానీ, వీటిలో ఏంటంటే నాన్ ఎబిలేటివ్ లేజర్ అంటే చర్మం పై పొరను ఎటువంటి డ్యామేజ్ చేయకుండా చర్మం లోపల ఉండే మెలనిన్ మాత్రమే తగ్గించగలిగే ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ మెలనిన్ అనేది తగ్గించడానికి ఐపీఎల్ అనేది చాలా అంటే సేఫెస్ట్ లేజర్. అదేవిధంగా పికో లేజర్, ఈ పికో లేజర్ తో మనకేంటంటే ఈ కార్బన్ పీల్ అనేది చేయొచ్చు. చర్మం ఎవరికైతే అంటే డ్యామేజ్ అవుతూ ఫోర్ హెడ్ పైన ఒకలాగా, చీక్స్ పైన ఒకలాగా ఉంటుందో వాళ్లకు ట్రీట్మెంట్ అయితే ఈ పికోలేషన్ ద్వారా కార్బన్ పీల్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్ అనేది చర్మం మన్నమయ్యి నలుపు ఉన్నప్పుడు కెమికల్ పీల్స్ అనేది ది బెస్ట్. దాంతోపాటు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మనకు రెక్టిఫై చేసుకొని డైట్లో కొద్దిగా విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉండేటి తీసుకొని, వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువగా తీసుకొని, వెయిట్ అనేది తగ్గించుకుంటూ ఉంటే మనకు ది బెస్ట్ రిజల్ట్స్ అనేటి వస్తాయి. ఓకే సార్, కాలర్ ఉన్నారు, తీసుకుందాం. రైట్, ఓకే సార్, కాల్ కట్ అయింది. అలాగే సార్, ఇప్పుడు చాలామంది హెయిర్కి సంబంధించి రకరకాల కలర్స్ వేస్తూ ఉంటారు కదా, సో మార్కెట్లో దొరికే ప్రతి కలర్ కూడా అంటే ఏదైనా వేస్తూ ఉంటూ రకరకాలుగా వాళ్ళు హెయిర్ స్టైల్స్ని మార్చుకుంటూ ఇట్లా ఉంటారు. ఈ కలర్స్ వేసిన దానివల్ల వాళ్ళకి ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా, హెయిర్ లాస్ కానీ ఇదంతా?
నో ఎట్వంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏదైతే డై మార్కెట్లో ఉండే డై వాడుతున్నారో వాటి వల్ల అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు బట్ ఈ ఇప్పుడు మార్కెట్లో ఏవైతే అందుబాటులో ఉన్నాయో అవి సల్ఫేట్ ఫ్రీ కానీ అమ్మోనియా ఫ్రీ మనకు కలర్స్ దొరుకుతున్నాయి అవి హ్యాపీగా వాడుకోవచ్చు లేదా ఏంటంటే ఏదైనా కలర్ షాంపూల రూపంలో కూడా చాలా వచ్చున్నాయి వీళ్ళు ఒక చిన్న ప్యాక్ తీసుకొని టెస్ట్ డోస్ అనేది అప్లై చేసి ఒక 1 డే 2 డేస్ అనేది వెయిట్ చేసిన తర్వాత హ్యాండ్ పైన టెస్ట్ డోస్ అనేది తీసుకున్నారు అనుకోండి హ్యాపీగా దాని వల్ల ఎలర్జీ వస్తుందా లేకపోతే లేదా అనేది మనకు అర్థమవుతుంది తర్వాత అప్లై చేసుకొని చేసుకోవచ్చు ఎవరకైతే వీళ్ళకు సెన్సిటివ్ గా ఉంటారో వాళ్ళు ఈ షాంపూ గాని హెయిర్ కలర్ వేసుకున్న తర్వాత ఒక 1 ఆర్ 2 డేస్ అనేది హెవీ మంచి ఎండలో తిరగకుండా ఉంటే సరిపోతుంది ఓకే సర్ కాలర్ ఉన్నా సర్ తీసుకుందాం రఫీ గారు బుజుబుజు నెల్లూరు నుంచి నమస్తే రఫీ గారు నమస్తే అండి హలో రఫీ గారు నమస్తే నమస్తే అండి సో సర్ నమస్తే సర్ నమస్తే రఫీ చెప్పండి సర్ ఏమను సర్ నా ఏజ్ 33 సర్ ఓకే కొంచెం హెయిర్ కొంచెం బాగా ఊడిపోతుంది సర్ ఫ్రంట్ సైడ్ కొంచెం వి షేప్ టైప్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా కొంచెం హెయిర్ థిన్నింగ్ అయిపోతుంది సర్ ఫ్యామిలీలో ఎవరకన్నా ఉందమ్మా రఫీ అది సర్ ఫ్యామిలీలో ఎవరకన్నా అంటే ఈ ప్రాబ్లం ఉందా హెయిర్ ప్రాబ్లం ఉందా కొంచెం కట్ అవుతుంది సార్ మీ ఫ్యామిలీలో రఫీ గారు మీ ఫ్యామిలీలో ఎవరకన్నా సేమ్ ఇదే ప్రాబ్లం అనేది ఉందా ఫేస్ చేశారా ఫాదర్ కి ఉందండి బట్ ఆయనకి 45 ప్లస్ ఏజ్ లో కొంచెం ఉంది ప్లస్ మనకు నాకు ఏంటంటే ఈ ఏజ్ లోనే కొంచెం స్టార్ట్ అయింది ఓకే థైరాయిడ్ ప్రాబ్లం గాని ఏమన్నా ఉందా ఫ్యామిలీలో ఫ్యామిలీలో ఏం లేదు సార్ ఏం లేదు సరే మీరు ఇక్కడ మార్కెట్ లో మినాక్సిడిల్ అనేది ఉంటుందండి మినాక్సిడిల్ 5% లోషన్ ఉంటుంది వాడారా ఏమన్నా విన్నాను సార్ బట్ ఏంటంటే డాక్టర్ గారి సజెషన్ తీసుకుంటే బెటర్ కదా అనేసి సరే రఫీ మీరు అంటే ఒకటి కొద్దిగా హెయిర్ అనాలిసిస్ చేసి ఇవ్వడం అనేది ట్రీట్మెంట్ మంచిది బట్ మీరు టైం చూసుకొని ఒకవేళ మీకు లేట్ అయితే ఈ మినాక్సిడిల్ లోషన్ ట్రై చేయొచ్చు మీకు మార్కెట్ లో అందుబాటులో 5% చాలు దాంట్లో టాలెంట్ 7.5 2% ఉంది బట్ మీరు 5% వాడి చూడండి అంత హై కాకుండా లో కాకుండా ఉంటుంది 5% వాడుకొని చూడండి ఏం లేదు ఒక 1 ml ఆర్ 2 ml లోషన్ తీసుకొని నైట్ టైం డైలీ అప్లై చేయండి సరిపోతుంది సరేనా మసాజ్ చేయొచ్చు అప్లై చేసి ఓకే ఓకే రఫీ గారు థాంక్యూ సో మచ్ ఓకే సో సార్ని కలవాలి అనుకుంటే మీరు శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మనకి రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి రైట్ సార్ అలాగే ఇప్పుడు స్ట్రెచ్ మార్క్స్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు స్కార్ మార్క్స్ గురించి వస్తే స్కార్స్ కూడా సేమ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుందంటారా మీకు దీంట్లో స్కార్స్లో మనకు పింపుల్స్ ద్వారా ఏర్పడేటి స్కార్స్ ఉన్నాయి అలాగే అమ్మవారి మచ్చలు ఉన్నాయి సర్జికల్ స్కార్స్ ఉన్నాయి లేదా మనకు ట్రామాటిక్ అంటే పడినప్పుడు పడే దెబ్బలు గాట్లు ఉన్నాయి సో ఇక్కడ మనకు ట్రీట్మెంట్ అనేది పింపుల్ స్కార్స్కు ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసుకోవడం కూడా జరుగుతుంది సో దీంట్లో పింపుల్ స్కార్స్ అనేటి ఫ్రాక్షనల్ కార్బన్ డైఆక్సైడ్ లేజర్ అనేది అందుబాటులో ఉంది లేదా డెర్మాలజికల్ ట్రీట్మెంట్ లేదా ఎంఎన్ఆర్ ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది వాటితో పాటు మనకు కొన్ని రకాల జెల్స్ లేదా సీరమ్స్ అనేవి పూసుకొని ట్రీట్మెంట్ 5 లేదా 6 సెట్టింగ్లు లేదా మ్యాక్సిమం 10 సెట్టింగ్స్ అనేవి చేసుకోవచ్చు ఒకవేళ ఇవి కాకుండా మనకు ఈ చేసుకున్న తర్వాత కూడా ఎవరికైనా మనకు కావాల్సినంత రిజల్ట్ అనేది లేకుండా ఉన్నప్పుడు థ్రెడ్స్ అనేటి అందుబాటులో ఉన్నాయి ఆ థ్రెడ్స్ వేసినప్పుడు ఏంటంటే స్లోగా డిజాల్వ్ అయ్యి స్కిన్ లిఫ్ట్ అవుతుంది సో అది కాకుండా ఏంటంటే మనకు ట్రామాటిక్ స్కార్స్ ఏదైనా పడినప్పుడు గాయం అనేది చాలా పెద్దగా ఉంటే హైలూరినిక్ యాసిడ్ ఇంజెక్షన్ అనేది చేసుకోవచ్చు లేదా ఆ స్కార్ని ఏంటంటే మనకు కట్ చేసి కుట్లు వేసి అంటే స్కార్ రిడక్షన్ ట్రీట్మెంట్ అంటారు దగ్గరికి చేసిన తర్వాత ఆ స్కార్ అనేది మనకు అంటే సర్జికల్ స్కార్గా కన్వర్ట్ చేస్తాము కన్వర్ట్ చేసి దానిపైన మనకు ఆయింట్మెంట్స్ రాయడం కానీ లేకపోతే లేజర్ ట్రీట్మెంట్ చేయడం వల్ల స్కార్ సైజ్ను మనం తగ్గించుకోవచ్చు కంపల్సరీ తగ్గించుకోవచ్చు ఇంకా పింపుల్ స్కార్స్కు అనేటివి ఈ థ్రెడ్స్ ట్రీట్మెంట్ కానీ కానీ మైక్రోడెర్మాబ్రేషన్ అనేది అందులో చాలా ఓల్డ్ ట్రీట్మెంట్ ఇది స్కార్ సివియారిటీని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ స్కార్స్ అనేటివి చాలా పెద్దగా లోతుగా ఉన్నప్పుడు ఆ స్కార్స్ను తీసేసి తీసి కుట్లు వేసి అంటే సర్జికల్ ఎక్సెషన్ విత్ క్లోజర్ అంటారు లేదా కొంతమంది ఏంటంటే
పంచ్ ఎక్సిషన్ విత్ లిఫ్ట్ అంటారు, అంటే పైకి స్కార్ని తీసుకురావడం. ఇది చేసిన తర్వాత ఎంఎన్ఆర్ఎఫ్ ట్రీట్మెంట్ కానీ లేజర్ ట్రీట్మెంట్ కానీ కంపల్సరీ చేయించుకోవాల్సి వస్తుంది. రైట్ సార్, ముని గారు పిడతాపోలు నుంచి కాల్లో ఉన్నారు. ముని గారు నమస్తే అండి. హలో, హలో ముని గారు నమస్తే. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. ముని గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి ముని గారు. మాకు వన్ మంత్ బ్యాక్ అమౌంట్ ఉంది సార్. ఓకే, ఆ మచ్చలు ఒకటే స్టాండ్ అయితే సార్ గుంటలు ఒక. మీరు అసలు అమ్మవారు వచ్చినప్పుడు ఇంట్లోనే ఉన్నారా? అమ్మవారు వచ్చినప్పుడు మీరు ఇంట్లోనే ఉన్నారా లేకపోతే ఏదైనా మెడిసిన్స్ వాడున్నారా? అంటే అమ్మవారు నేను నాకు తెలిసినప్పటికి అప్పుడు ఆన్ టైం బయట ఉన్నాను, అంటే నాకు అమ్మవారు అని తెలిసినప్పుడు బయట ఉన్నాను. అమ్మవారు అని చెప్పిన తర్వాత డాక్టర్ దగ్గరికి రావాలంటే ఈ రోజుకి కూడా ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా భయంతోనే ఉన్నారు చాలా మంది. సో స్కార్స్ ఏర్పడిన తర్వాత మీకు ఒకవేళ స్కార్స్ కానీ కొద్దిగా సివియర్ గా ఉంటే మీరు రావడం మంచిది, ఎందుకంటే చిన్నపిల్లల్లో అమ్మవారు వస్తే చాలా వరకు వాళ్ళు పెద్ద అయ్యే లోపల, అంటే మెచ్యూరిటీ ఏజ్ వచ్చే లోపల అమ్మవారు గుంతలు పడవండి. అదే 18 సంవత్సరాల తర్వాత వచ్చిన వాళ్లకు అమ్మవారు అనేసి తెలిసిన తర్వాత కానీ ఎంత సివియర్ గా త్రూ కంప్లీట్ బాడీ అంతా వచ్చినా కూడా మనకు మెడిసిన్స్ అనేది తీసుకుంటే గుంటలు పడకుండా మచ్చలు పడకుండా మనం చూసుకోవచ్చు. మీకు అమ్మవారు తగ్గి ఓకే, ఒక పని చేయండి, మీకు స్కారింగ్ జెల్ అనేది ఉందండి అది వాడి చూడండి, లేదా రాగలిగితే మీకు సివియారిటీ అనేది గ్రేడింగ్ చేసుకొని మీకు ట్రీట్మెంట్ మెడిసిన్స్ తో అవుతుందా లేకపోతే కాదా అనేది కూడా చూసి చెప్పొచ్చు. ఓకే ముని గారు. సో డాక్టర్ గారిని కలవాలనుకుంటే శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మనకి సాయిబాబా టెంపుల్ దగ్గర రెయిన్బో హాస్పిటల్ వెనక వీధి. సార్, అలాగే ఇప్పుడు హైడ్రా ఫేషియల్స్ గురించి కూడా ఇందాక మీరు చెప్తూ ఉన్నారు, ఈ హైడ్రా ఫేషియల్స్ వల్ల కారణాలు ఏంటి, ఉపయోగాలు ఏంటి? హైడ్రా ఫేషియల్ అనేది ఇట్ ఈస్ జస్ట్ లైక్ క్లీనింగ్ అమ్మా, అది క్లీనింగ్ అంతే. సో మనకు నెట్లో సెర్చ్ చేసినప్పుడు ఇప్పుడు కొంతమందికి టోన్ కావాలి, గ్లో కావాలి, ఇప్పుడు మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ కల్లా ఫంక్షన్కి వెళ్ళాలి, దానికి అనుగుణంగా చేసుకోవడానికి పనికొస్తుంది, కానీ ప్రాబ్లం ఉండేది క్లియర్ చేయడానికి పనికిరాదు. చాలా వరకు ఒకవేళ పింపుల్స్ పింపుల్స్ మార్క్స్ ఉన్నాయి వాళ్లకు హైడ్రోఫేషియల్, అంటే సపరేట్ ఆక్సిథెరపీ అనేది ఉంటుంది. సో ఆక్సిథెరపీ అనేది చేసుకోవడం, పింపుల్స్ ఓపెన్ చేయడం, ఆక్సిథెరపీ చేయడం వల్ల పింపుల్స్ రెడ్యూస్ అవుతాయి. బట్ హైడ్రోఫేషియల్ వల్ల ఒక్కదాని వల్ల అంత బెనిఫిట్ ఉండదు ఎప్పుడు కూడా. ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం ఏదైతే మనం వింటున్నామో నిజంగా అయితే అంత ఎక్స్ట్రాడినరీ కాదు అది. ఓకే, సో నార్మల్ క్లీన్ అప్ టైప్ ఒక ఒక హైడ్రోఫేషియల్ మిషన్ తీసుకున్నప్పుడు దాంట్లో టైటనింగ్ చేసుకోవడానికి, మసాజ్ చేయడానికి, బ్లాక్ హెడ్స్ తీయడానికి రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఎంత కలిపితే కానీ హైడ్రోఫేషియల్, హైడ్రోఫేషియల్ అనేది వాటర్తో ఒక్క దాంతోనే జరగదు, దాంట్లో గ్లైకోలిక్ యాసిడ్ అనేది కలుపుతాము, లాక్టిక్ యాసిడ్ కలుపుతున్నాము. సో అయితే డైల్యూట్ ఫామ్, డైల్యూట్ ఫామ్, బట్ రిజల్ట్ మరి ఏంటంటే అంత తీసివేసే విధంగా కాకుండా బాగానే ఉంటుంది. ఓకే సార్, కాలర్ ఉన్నారు సార్ తీసుకుందాం. హలో నమస్తే అండి, అర్చన గారు నెల్లూరు నుంచి నమస్తే అండి. హలో అర్చన గారు నమస్తే. హలో, హలో అర్చన గారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఓకే, డాక్టర్ గారికి మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా అర్చన, చెప్పండి. సార్ పాప 17 సంవత్సరము. ఓకే, ఆ అమ్మాయికి కొంచెం మొటే అన్నీ వస్తా ఉన్నాయి సార్, బ్యాక్ సైడ్ అంతా ఈపులు అంతా వస్తుంది. డాండ్రఫ్ ఏమన్నా ఉందమ్మా? డాండ్రఫ్ చుండ్ర ఏమన్నా ఉందా పాపకు? ఏలేదు సార్. ఏం లేదా, మొటేలు వచ్చేస్తా ఉంటదా బాగా? వస్తా ఉంటాయి, మళ్ళీ ఎక్కువగా వస్తుంటాయి, మళ్ళీ తగ్గుతుంటాయి లైట్ గా వస్తా ఉంటాయి సార్. సరేనమ్మా, ఒక పని చేయండి, ముక్కు కూడా కొంచెం పుట్టుమచ్చుంది సార్, అది పోతుందా? అది తీసుకునే ఈలు ఉంటుందా? తీయచ్చమ్మా, పుట్టుమచ్చ తీయకుండా అది మచ్చ పడకుండా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదమ్మా. కొంచెం పెద్దదిగా ఉంది సార్. ఎంత పెద్దదిగా తీయచ్చండి, ఏమి ఇబ్బంది ఏం, 1 సెంటీమీటర్ ఉన్నా కూడా తీయచ్చు, అది ఏం లేదు, చిన్న బిడ్డ కాబట్టి
ఇప్పుడే తీసుకుంటే ఏంటంటే మచ్చబడకుండా చేసుకోవచ్చు. అదేవిధంగా బయట పాప పక్కన ఉంటే రాసుకోండమ్మా, బెంజైల్ పెరాక్సైడ్ 2.5% అనేది దొరుకుతుంది. దాంతోపాటు క్లిండమైసిన్ అనేది దొరుకుతుంది. ఈ రెండు కలుపుకొని కొద్ది కొద్దిగానే కలుపుకోవాలా, మొటైల్ ఎక్కడుంటే అక్కడ రాత్రిపూట మాత్రం పెట్టుకోవాలా, మసాజ్ చేయకూడదమ్మా. సరేనా, నీళ్ళు బాగా తాగాలి, ఆకుకూరలు బాగా తినమని చెప్పండి. ఫ్రైడ్ రైస్లు, నూడిల్స్లు, చాక్లెట్లు ఇవి కొద్దిగా తగ్గించాలి. జంక్ ఫుడ్ అంటారు వాటిని, తగ్గించేసి కొద్దిగా ఏదైనా వెజిటేబుల్స్ అది బాగా తీసుకోమని చెప్పండి. సరేనా, ఎదిగే వయసు కదా, కొద్దిగా పిల్లలకి ఏంటంటే ఈ వస్తూ ఉంటాయి, మీరు చెప్పాలి తల్లిదండ్రులుగా. ఓకే సరే అమ్మా, సరే, థ్యాంక్ యూ అర్చన గారు. సార్, అలాగే ఇప్పుడు అమ్మవారు వచ్చినప్పుడు చాలా మంది సెల్ఫ్ ట్రీట్మెంట్స్ కూడా చేసుకుంటూ ఉంటారు ఇప్పటి కాలంలో కూడా. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అమ్మవారు రాగానే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడం మేలా, లేదంటే వాళ్ళు స్టార్టింగ్ ఈ సెల్ఫ్ ట్రీట్మెంట్ మంచిదే అంటారా? ఇప్పుడు ఆల్రెడీ ముని గారికి చెప్పాను కదా, వీళ్ళు ఏంటంటే దాదాపు ఒక అపోహ ఉంది, అమ్మవారు అనేది ఏదైనా మనకు గ్రామ దేవతలు ఏదన్నా అది ఏదైనా మన వల్ల పొరపాటు జరిగే వచ్చాయనేసి అనుకుంటారు. బట్ ఇదేంటంటే కంపల్సరీ వైరల్ ఇన్ఫెక్షన్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత చిన్నపిల్లల్లో అయితే అంటే ఎదిగే క్రమంలో ఒకవేళ మచ్చలు పడ్డా కూడా వాళ్ళకి ఏంటంటే ట్రీట్మెంట్ పరంగా వాళ్లకు పెద్ద ట్రీట్మెంట్ అనేది అవసరం లేదు. సివియారిటీ అనేది తగ్గించి అంటే ఫీవర్ రాకుండా, దురదలు రాకుండా వాళ్లకు మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ అంటారు, అది ఇస్తే సరిపోతుంది. అదేవిధంగా ఏంటంటే పెద్దవాళ్ళల్లో ఒక 14 సంవత్సరాల నుంచి పైబడిన పిల్లలు లేదా 18 సంవత్సరాల తర్వాత ఎవరికైనా అమ్మవారు వస్తే ఒకవేళ ఒక వచ్చిన ఒక 24 అవర్స్ లోపల డాక్టర్ దగ్గరికి రాగలిగితే మనకు మచ్చలు గుంటలు పడకుండా యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఇస్తూ సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇచ్చి కొద్దిగా కాపాడుకోవచ్చు. అయితే మనము డాక్టర్ దగ్గరికి రాకుండా ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిదా కాదా అంటే, వాళ్ళు ఏదైతే పసుపు పూస్తారో అది మంచిదే, ఇంట్లోకి ఎవరిని రానివ్వరు మంచిదే. ఎందుకంటే అది ఏదైనా కూడా పాతకాలంలో ఏదైతే మన పెద్దవాళ్ళు చెప్పారో సైంటిఫిక్గా అది మంచిదే, చెడనేది కాదు. ఎందుకంటే బయట నుంచి మనం తిరిగి వస్తాము లోపల క్రాస్ ఇన్ఫెక్షన్ అవుతుంది. ఒక పర్సన్ లోపల పెట్టి ఆ పసుపు నీళ్ళు చల్లుకోవడం, కొద్దిగా శుభ్రంగా లోపలికి వెళ్ళడం అనేది అది మంచిదే. వేపాకు తినిపిస్తారు లేదా వేపాకు పూస్తారు, వేపాకులో ఆ గుణం ఉండేది యాంటీ మైక్రోబియల్ గుణం ఉంటుంది, అది మంచిది. కానీ ఎక్కువ వచ్చేసి అవి గుంటలు పడిన తర్వాత దాని గురించి మనం ఆ టెన్షన్ పడడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ డాక్టర్ దగ్గరికి వచ్చి మీరు ప్రాపర్ వేలో ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. ఓకే సరే సార్, దేవిక గారు లైన్ లో తీసుకుందాం. కలువై నుంచి దేవిక గారు నమస్తే అండి. హలో దేవిక గారు. నమస్తే అండి, బాగున్నారా? నమస్తే. సో డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. ఓకే దేవిక గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. నాకు ముఖం మీద మండు ఉంది సార్. ఓకే అమ్మా. 14 ఏళ్ళ నుంచి అలాగా కొద్ది కొద్దిగా ఉన్నది, ఎక్కువ అయిపోయింది. ఏమన్నా జాబ్ చేస్తారా మీరు? లేదండి, హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటాను, అసలు ఎక్కడికి వెళ్ళను. కాకపోతే ఎప్పుడైనా డ్రైవ్ టూర్ కి అట్లా వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు మళ్ళీ ఎక్కువ అయిపోతున్నాయి మచ్చలు. అవునా? సంస్కృతి కోసం రెఫర్ చేస్తారు తిరుపతిలో, లేదా డాక్టర్ పేరు నాకు తెలియదు. పర్లేదు అమ్మా, డాక్టర్ ఎవరైనా కూడా చెప్తారు. ఎంత ఎస్పీఎఫ్ అన్నారు? ఎస్పీఎఫ్ ఎంత ఉంటుంది? 50 ప్లస్. సరే, మీరు సన్స్క్రీన్ అయితే ఇంట్లో ఉన్నా కూడా కొద్ది రోజులు వాడండి. లేదంటే ఒక పని చేయండి, కాస్మోక్యూ బ్రైట్నింగ్ సీరం అనేది దొరుకుతుంది, అది వాడి చూడండి. లేదా మీరు రాగలిగితే కెమికల్ పీల్ ఏదన్నా మీకు ట్రై చేయొచ్చు, కెమికల్ పీల్ గానీ లేకపోతే లేజర్ పీల్ గానీ ట్రై చేయొచ్చు. అంటే గ్రేడింగ్ సిట్టింగ్స్ అయితే 5 సిట్టింగ్స్ అండి, అది ట్రీట్మెంట్ అనేది మీకు తక్కువే ఉంటుందమ్మా, ఏం దాని గురించి ఏం లేదు. మీకు 1000 రూపీస్ నుంచి 2500 వరకు ఉంటుంది మాక్సిమం. సరేనా, అంటే ట్రీట్మెంట్ అన్ని రకాల వాళ్లకు అందుబాటులోనే ఉన్నాయి. మనకు ఏదంటే ఇక్కడ ఏది అంటే మా క్లినిక్ వరకు నేను మాట్లాడుకుంటాను, ప్యాకేజ్ సిస్టమ్ మాత్రం ఉండదు. మీకు అవసరమైతే ట్రీట్మెంట్ చేస్తాం, లేదంటే లేదు. దీంట్లో ఎటువంటి మొహమాటం లేదు. పేషెంట్ ఇది కావాలంటే మాత్రం అది చేయము. ఏది ఏది మీకు అవసరమైతే అది మాత్రమే చేస్తాము. సిట్టింగ్స్ అనేటివి మాత్రం మీరు ఫోన్లో అడుగుతున్నారు కాబట్టి, మిమ్మల్ని నేను చూడలేదు కాబట్టి,
ట్రీట్మెంట్ అనేది 5 సిట్టింగ్లు అయితే కంపల్సరీ చెప్తాం అమ్మా. ఆ సరే సరే నేను మార్నింగ్ సార్ ఎప్పుడైనా నిన్నకి వచ్చినప్పుడు మిమ్మల్ని మీకు కలుస్తాను సార్. మీరు ఒకటి ఒకటి చెప్తున్నాను, మీరు ఒక్కసారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు కంప్లీట్ ట్రీట్మెంట్ అయినంత వరకు సిట్టింగ్స్ తీసుకుంటే మీకు వచ్చిన రిజల్ట్ అలాగే ఉంటుంది. మీకు రెండోది ఏంటంటే ఎలా మెయింటైన్ చేసుకోవాలో మీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే తగ్గంగానే ఆపేస్తారో మళ్ళీ తిరగబడినప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తారు, అలా చేయకూడదు, అది తప్పు అది. సరేనా? ఓకేనండి రేవికా గారు, మీరు ఎప్పుడు అవునండి 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 సరే ఓకేమ్మా. రైట్మా దేవికా గారు, దేవికా గారు, సో నెల్లూరుకు వచ్చినప్పుడు మీరు డాక్టర్ గారిని కలవాలి అనుకుంటే శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, ఎటువంటి బ్రాంచెస్ అయితే లేదు, ఉన్నది ఒకటే బ్రాంచ్, మనకి సండే మార్కెట్ దగ్గర సాయిబాబా టెంపుల్ లైన్ లో రెయిన్బో హాస్పిటల్ ఉంది, దాని వెనక స్ట్రీట్ అన్నమాట. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. ఎస్ సార్, అలాగే పుట్టుమచ్చల విషయానికి వస్తే చాలా మందికి మొహం నిండా ఉండడం ఇలా కూడా ఉంటుంది, అసలు పుట్టుమచ్చలు ఎక్కువగా రావడానికి కారణాలు ఏంటంటారు? పుట్టుమచ్చలు అనేటివి మనకు పుట్టుదలతో 1 or 2 అనేది వస్తాయి, అవి కాకుండా ఫ్రెక్లింగ్ లెంటిజెన్స్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు కొన్ని కేసెస్లో ఏంటంటే న్యూరోఫైబ్రోమైటోసిస్ కొన్ని అంటే వంశపారంపర్యంగా వచ్చేటివి ఉన్నాయి, వాటిలో పుట్టుమచ్చలు కూడా ఒక రకం. ఇవి కాకుండా సెగ్మెంటల్ అంటే ఒక సెగ్మెంట్లో నుంచి బయటకు వచ్చేటివి ఉంటాయి. యాక్చువల్గా ఏంటంటే మనకు ఒక బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏదైతే కలర్ అనేది జనరేట్ కావాలంటే న్యూరల్ కాంపోనెంట్ అంటే నరాల ద్వారా మనకు స్టిమ్యులేట్ అవ్వడం వల్ల ఈ రంగు అనేది తయారవుతుంది అనేది థియరీ ఉంది, న్యూరల్ థియరీ అంటారు అది. అయితే ఎవరికైతే కొంతమంది మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన తర్వాత మనకు మొహం పైన ఒక ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంటుంది, ఎక్కడైనా ఒక సెగ్మెంట్ లాగా ఉంటుంది, దాన్ని నీవస్ ఆఫ్ ఫోటో అంటారు. అలా కాకుండా పుట్టుమచ్చలు అనేటివి పుట్టుమచ్చలు లాగానే ఉంటాయి, కానీ వయసుతో సంబంధం లేదు, పుట్టినేటప్పుడు ఉండవు, పుట్టిన తర్వాత 6వ సంవత్సరం కానీ 8వ సంవత్సరం కానీ ఎప్పుడైనా వస్తాయి. వాటిని శరీరం అంతా కొంతమందికి ఉంటుంది, వాటిని లెంటిజెన్స్ అంటారు. అయితే ఈ పుట్టుమచ్చలు ఇవి కాకుండా చర్మం బయటకు వచ్చే పుట్టుమచ్చలు ఉన్నాయి కొన్ని, అవి ఏ ఏజ్లో అయినా రావచ్చు. మనకు ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత చర్మం బయటికి పెరిగి దాంట్లో నుంచి హెయిర్ కూడా వస్తుంది, వాటిని మెలనోసిటిక్ నేవస్ అంటారు. ఈ పుట్టుమచ్చలు కారణం అనేది దేని ద్వారా అయినా కూడా రానివ్వండి, కానీ ట్రీట్మెంట్ అనేది మనకు ఫస్ట్ ఏంటంటే ఒక పుట్టుమచ్చ ఉంది, ఆ పుట్టుమచ్చ ఒకటి ఉన్నప్పుడు ఎక్సిషన్ అంటే కంప్లీట్ లేజర్ తోటి తీసేసి దాన్ని క్లోజ్ చేసేయచ్చు. ఇప్పుడు నంబర్ ఆఫ్ ఎక్కువ ఉన్నాయి, ఈ నంబర్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు లేజర్ ట్రీట్మెంట్ చేస్తాం. లేజర్ ట్రీట్మెంట్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఒక పర్సన్ పైకి మనకు లేజర్ బీమ్ను పంపించినప్పుడు ఆ కలర్ క్లియర్ కలర్ డిమార్కేషన్ అనేది ఉంటుంది. ఈ కలర్ అనేది మన ఇండియన్ స్కిన్లో నార్మల్ కలర్ అంటే కొద్దిగా మామూలు రంగు నుంచి మంచి రంగు ఉండేవాళ్ళు టైప్ 4 స్కిన్ అంటారు, మామూలు రంగు టైప్ 5 స్కిన్. టైప్ 6 అంటే బాగా బ్లాక్ నిగ్రోస్ కలర్, బట్ అది చాలా తక్కువ మంది ఉంటారు, బట్ సౌత్ ఆఫ్రికా అటు సైడ్ బట్ ఇండియాలో కూడా ఉంటారు, బట్ వీళ్ళల్లో మాత్రం ఇప్పుడు టైప్ 4 స్కిన్లో ఏంటంటే వాళ్లకు ఈ లెంటిజెన్స్ కానీ ఫ్రెక్లింగ్ కానీ వచ్చినప్పుడు క్లియర్ కట్ డిమార్కేషన్ ఉంటాడంటే వాళ్లకు 100కి 100% తగ్గితే మాత్రమే అది రిజల్ట్ వచ్చినట్టు కనిపిస్తుంది. అదే ఇండియన్ స్కిన్ అనుకోండి, దాంట్లో 30-40% వచ్చినా మనకు రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ క్లియర్ కట్ డిమార్కేషన్ అనేది లేజర్ ట్రీట్మెంట్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు లేజర్ బీమ్ను పంపించాము, ఆ ఎనర్జీ అనేది ఏదైతే మేము ఇస్తామో అది నలుపు రంగును టార్గెట్ చేయడానికి ఇస్తాం. ఎప్పుడైతే లేజర్ బీమ్ పంపిస్తామో ఆ మచ్చలో ఉండే నలుపు అది బ్రౌన్ టు బ్లాక్ ఉండొచ్చు, బ్లాక్ గా ఉండొచ్చు, దాదాపుగా ఉండేది ఎక్కువ శాతం ఏంటంటే బ్రౌనిష్ బ్లాక్ అంటారు, మరి అంత ఇది మట్టి కలర్ ఉండదు, కొద్దిగా బ్లాక్ ఉండదు, బ్రౌనిష్ బ్లాక్ కలర్ అంటారు, అది అబ్జర్వ్ చేసుకుని లోపల ఉన్న మెలనిన్ తగ్గిస్తూ వస్తుంది. సో వీళ్ళకి కూడా ఏంటంటే సన్స్క్రీన్ అనేది కంపల్సరీ అవసరం అవుతుంది, కంపల్సరీ. ఓకే సార్, సుజిత్ గారు లైన్ లో ఓకే సార్, వెంకటేశ్వరం నుంచి సుజిత్ గారు నమస్తే అండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. సుజిత్ గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పు సుజిత్.
ఏం జాబ్ చేస్తావమ్మా? ప్రతిరోజు చేయడం అనేది ఉన్న డస్ట్ ను తొలగించుకోవడం మంచిదే కదా. రోజు చేయడం అనేది అదేం లేదమ్మా. మనకు ఈ ఏదైతే పొల్యూషన్ ఉండేది హెయిర్ కే కదా టచ్ అయ్యేది, సో దానివల్ల హెయిర్ షాఫ్ట్ అనేది డ్యామేజ్ అవుతుంది. దాన్ని తొలగించడానికి డైలీ లైట్ గా పెట్టుకోండి షాంపూ, ఏమవుతుంది లేకపోతే మెడికేటెడ్ షాంపూలు ఉన్నాయి అవి వాడుకోండి, అండ్ విత్ కండిషనర్ వస్తుంది, అది హెయిర్ వచ్చి ప్రొటెక్ట్ చేస్తూ రెండు ఉంటుంది. కాస్మెటిక్ షాంపూ అని దొరుకుతుంది అది వాడుకోండి. బట్ ఏంటంటే మీరు నాన్ వెజ్ ఏమన్నా ఎక్కువ తినేటట్లయితే నాన్ వెజ్ కొద్దిగా తగ్గించేసి నో ప్రాబ్లం తీసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు. సో వాటర్ బాగా తీసుకోండి సబ్, అంటే ఎక్కువ అది అమ్మ వాళ్ళని అడిగితే వేడైంది వేడైంది అని చెప్తారు కదా, వేడనేది ఈ రకంగా చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు డైట్ ఎక్కువ చికెన్ కానీ అది తిన్నప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా ఎనర్జీ ఎక్కువ రిలీజ్ అవుతుంది. బట్ అవి తినడం వల్ల మనకేం విడిపోదు. కోవిడ్ టైంలో దాదాపుగా కేజీలు కేజీలు తిన్నారులేండి, బాగానే తిన్నారు పర్లేదు, అదేం లేదు. ఏం కాదండి అదేం కాదు, సరేనా? మీకు డైలీ ఎన్ని రాలుతున్నాయి? వెంట్రుకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఓడడం మాత్రం కంపల్సరీ ఓడాల్సిందే. దాని వయసు అయిపోయిన తర్వాత దాన్ని అంటే 10-20 అయితే మీరు పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఒక వెంట్రుకు అనేది 4 ఇయర్స్ మించి పెరగదమ్మా ఏదైతే వెంట్రుకు ఉంటుందో. ఈ వెంట్రుకలో 2 రకాలు ఉంటాయి మనకు పుట్టుదలతో వచ్చేటివి. మెచ్యూర్ అయిన తర్వాత అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల తర్వాత హెయిర్ సైకిల్లోకి ఎంటర్ అవుతుంది. హెయిర్ సైకిల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ హెయిర్ ప్రతి 4 సంవత్సరాలకు లేదా 6 సంవత్సరాలకు ఒకసారి హెయిర్ వచ్చి షఫ్లింగ్ అవుతూ ఉంటుంది, అంటే మారుతూ ఉంటుంది. హెయిర్ పోవడం హెయిర్ రావడం అనేది జరుగుతుంది. బట్ విటమిన్ టాబ్లెట్స్ ఉన్నాయి చూడండి, విటమిన్ టాబ్లెట్స్ వేసుకోండి. బయట టాబ్లెట్స్ అనేవి దొరుకుతాయి, అవి ఒక 1 మంత్ వాడి చూడు సుజిత్, లేకపోతే ఒకసారి రాగలిగితే నేను అనాలిసిస్ చేసి మీకు ఏదైనా ప్రాబ్లం ఉందేమో చూసేనా చెప్తాను. అసలు ఆయిల్ పెట్టకుండా ఉంటే ఏమవుతుందమ్మా? నొప్పి రావడానికి కారణాలు అనేక ఉండొచ్చు కదా, మీ బాస్ వల్ల ఉండొచ్చు, లేకపోతే ఏదైనా కారణాలు ఉండొచ్చు, నిద్ర లేకుండా ఉండొచ్చు. బట్ ఓకే, ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసుకొని ఒక 2 అవర్స్ తర్వాత వాష్ చేసుకోవచ్చు. అదే 2 అవర్స్ చాలు నైట్ పెట్టుకొని మార్నింగ్ అయినా స్నానం చేసుకోండి, లేదా 2 అవర్స్ ఉంచుకొని స్నానమైనా చేయొచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఓకే సుజిత్ గారు, మీరు డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, ఓకేనా? థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పుడు పుట్టుమచ్చల విషయానికి వస్తే కొన్ని పైకి కూడా కనిపిస్తూ ఉంటాయి, ఉబ్బినట్టుగా ఉంటాయి, సో వాటికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? వీటిని ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా, అది మెలనోసైటిక్ నీవస్ అంటారు. అవి చాలా డెడ్ స్లోగా మనకు అంటే పుట్టుమచ్చలాగా మొదలై చర్మం పైకి పెరుగుతూ ఉంటాయి. వీటికి సైజ్ అనేటివి వీటి 0.5 సెంటీమీటర్ ఉండొచ్చు, 1 సెంటీమీటర్ ఉండొచ్చు. వీటి ఏంటంటే సర్జికల్ ఎక్సిషన్ విత్ క్లోజర్. బట్ మనకేంటంటే ఒకటి తీసిన తర్వాత అలాగే వదిలిపెట్టినప్పుడు చర్మం షింక్ అయ్యి మనకు ఏదైతే క్లోజ్ అవుతుందో స్కార్ పడుతుంది. సో ఫ్యూచర్లో వీళ్ళకు స్కార్ ఎవరికైతే పడుతుందో వాళ్ళకి ఏంటంటే క్లోజ్ చేసి సూచర్ వేసేస్తాం. ఈ సూచర్ వేసినప్పుడు ఏంటంటే మనకు పెద్ద గుంతలాగా పడకుండా చిన్న ఘాటులాగా ఉండిపోతుంది. సో ఆ ఘాటుకు ఏదైతే మనకు మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి అవి వాడినప్పుడు ఏంటంటే ఆ స్కార్ కూడా కొద్ది రోజులకు కనిపించకుండా సరిపోతుంది. అది చాలా ఈజీ మెథడ్. ఓకే సార్, భాష గారు లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. భాష గారు నమస్తే అండి. హలో, ఓకే కాల్ కట్ అయింది సార్. అలాగే సార్, ఇప్పుడు చాలా వరకు ఏంటంటే పుల్లిపిర్లు కూడా ఎక్కువ మంది ఫేస్ చేస్తూ ఉంటారు, సో ఇవి రావడానికి కారణం ఏంటి, దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది కూడా చెప్పండి. పుల్లిపిర్లు అనేటి 2 రకాలు, ఇన్ఫెక్టివ్ వేరియంట్, నాన్ ఇన్ఫెక్టివ్. ఇన్ఫెక్టివ్ అనేది హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ద్వారా వస్తాయి. ఇవి చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరికైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు, బాడీలో ఎక్కడైనా రావచ్చు. సార్ 1 సెకండ్ సార్, భాష గారు లైన్ లోకి వచ్చారు. భాష గారు నమస్తే. భాష గారు హలో. హలో భాష గారు, మీరు చెప్పండి. భాష గారు నమస్కారం సార్. నమస్తే భాష గారు, చెప్పండి. సార్ బాబు, మా బాబుకి
బురద్దగా ఉంటది, అది గీర్ నాకు నల్ల మచ్చలు అవుతున్నాయి. వయసు ఎంతమ్మా? కొంచెము అర్జునిలా ఉంటే గిల్లుతాడు. సరే మా వయసు బాబు వయసు ఎంతమ్మా? అడిగిన దానికి చెప్పండి మీ బాబుకి వయసు ఎంత అని అడుగుతున్నారు, అది మీరు వినట్లేదు. అంటే నలభయ్యా? మీ బాబుకే ఇవ్వచ్చు కదమ్మా ఫోన్, భాషకే ఇవ్వచ్చు కదా. భాష కేక, మీరు ఏం పని చేస్తారు? సరే ఓకే, ఇప్పుడు మీకు మందులు వాడినప్పుడైనా మందులు వాడకుండా ఉన్నా కూడా దురద వస్తూ ఉంటుందా? మందులు వాడినప్పుడు తగ్గుతూ ఉంటుంది, దురద వస్తుంది. ఇంకా వేరే షుగర్ కానీ ఏదైనా ఉన్నాయా మీకు వేరే సమస్యలు? సరే, మీకు బ్లడ్లో ఏది ప్రాబ్లం లేదు? బ్లడ్లో ఏది ప్రాబ్లం లేదు. చర్మం గీరినప్పుడు నల్ల మచ్చలతో పాటు చర్మం ఏమైనా ఉబ్బు అవుతా ఉంది? సరే, బయట ఏంటంటే ఫ్యూజిడిక్ యాసిడ్ క్రీమ్లు, సాల్సిలిక్ యాసిడ్ క్రీమ్స్ దొరుకుతాయి, అవి రెండు కలిపి వాడుకొని ఎట్రాక్స్ అనే టాబ్లెట్ దొరుకుతుందమ్మా. ఎటరాక్స్ లేకపోతే సిట్రిజిన్ తీసుకోండి, లేదా మీరు ఎక్కడైతే చూపించారో ఆ ఫైల్ అంతా తీసుకోండి, చూసేనా మీకు చెప్తాను నేను. సరేనా? ఏది అది మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటే అదే చూడండి. వీటిల్లో మనకు వంశపారంపర్యంగా వచ్చేటి కానీ వయసు మీద పడడం వచ్చాయి కానీ వీటిలో ఏంటంటే డిపిఎన్ అంటారు. ఆ డిపిఎన్ అంటే ఏంటంటే సన్నగా సన్నగా ఉంటాయి, ఫేస్ పైన ఎక్కువగా వస్తూ ఉంటాయి, వాటికి ఎటువంటి కారణం ఏం లేదు. అది కాకుండా మెడ దగ్గర పులిపిరికాయలు అంటే వేలాడుతూ ఉంటాయి వాళ్లకు, అంటే చంకల్లో కానీ మెడ దగ్గర కానీ ఉంటాయి, వాటిని ఆక్రోకార్డన్ అంటారు. అలా కాకుండా మనకు ఇన్ఫెక్టివ్ వచ్చేటివి అరచేతులు కావచ్చు, ఫేస్ పెయిన్ కావచ్చు, ముఖ్యంగా చిన్నపిల్లలు వస్తూ ఉంటాయి. అవి ఈ బార్బర్ షాప్కి వెళ్ళినప్పుడు ఈ మనకు బియర్డ్ ఏరియా వస్తూ ఉంటాయి. కానీ ఈ రెండు రకాల్లో ఏంటంటే ఇన్ఫెక్టివ్ వేరియంట్ ఏదైతే ఉందో వాళ్లకు ట్రీట్మెంట్ అనేది ఒక సింగిల్ సిట్టింగ్లో పోగొట్టడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి రావడానికి ముందు వీళ్ళు చిన్న చిన్న అంటే మెడికల్ షాప్లో కానీ ఏదైనా చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ అనేటివి చేస్తారు. కొంతమంది కాల్స్తారు, కొంతమంది కోస్తారు, కొంతమంది యాసిడ్ పెట్టుకుంటారు, ఇవన్నీ చేసే వస్తారు. ఇటువంటి వాళ్ళలో ఏంటంటే ట్రీట్మెంట్ అనేది సిట్టింగ్స్, నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ అనేటివి పెరుగుతాయి. అలాగే ఏంటంటే వీళ్లకు లేజర్ ట్రీట్మెంట్ కానీ లేకపోతే ఎలక్ట్రోకార్టరీ కానీ లేకపోతే ఆర్ఎస్ ట్రీట్మెంట్ అనేది రేడియో ఫ్రీక్వెన్సీ కార్టరీ అంటారు. ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో చేసిన తర్వాత ఇమ్యునో మాడ్యులేటర్స్ అంటే కొద్దిగా ఇమ్యూనిటీ బూస్టప్ అవ్వడానికి ట్రీట్మెంట్ ఇస్తాం. అలా కాకుండా ఈ డిపిఎన్ కానీ ఆక్రోకార్డన్ కానీ మిగిలిన వాటిని ఏంటంటే వీటి ద్వారా తీయచ్చు, సింగిల్ సిట్టింగ్లో పోతుంది. బట్ చాలామంది అడిగే ఒక క్వశ్చన్ మాత్రం, ఖచ్చితంగా మనకు ఇవి ఒక్కసారి తీస్తే ఇంక జీవితాంతం రావా అనేది మాత్రం అడుగుతారు. కానీ కొంతమంది వాటర్ ఇంటేక్ అనేది తక్కువ తీసుకుంటారు, కొంతమంది ఫైబర్ అనేది తీసుకోరు. వీళ్ళల్లో కారణం అనేది రెక్టిఫై చేసుకుంటూ వాటర్ ఇంటేక్ కానీ లేకపోతే లావు పెరగకుండా ఉండడం కానీ ఏదైనా చేసుకుంటే ఖచ్చితంగా దాదాపుగా అంటే కొద్ది రోజుల వరకు 5 నుంచి 10 సంవత్సరాల వరకు రాకుండా కూడా ఉంటాయి. ఓకే, జ్యోతిర్మయ గారు నమస్తే అండి. జ్యోతిర్మయ్య గారు హలో, నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సరేనండి. హలో హలో, చెప్పండి జ్యోతిర్మయ్య. నమస్తే అమ్మా. నాకు ఓపెన్ కొస్తున్నాయి సార్. ఓకే, అది ట్రీట్మెంట్ ఎలా అంటే అక్కడ వచ్చి తీసుకోవాలా, ఏమన్నా మెడిసిన్ చెప్తారా? టిప్స్ అంటూ ఏం లేవు జ్యోతిర్మయ్య గారు, అంటే ఓపెన్ పోర్స్ ఉండేది ఆటోమేటిక్గా మీకు ఒక 1 or 2 ఇయర్స్ లోపల క్లోజ్ అయిపోవాలి, లేదంటే కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ ట్రీట్మెంట్ సేఫెస్ట్ ట్రీట్మెంట్ అంటే ఎంఎన్ఆర్ఎఫ్ ట్రీట్మెంట్ అమ్మా. అది చూసి మీకు ఎందుకంటే లేదా ఏదండి
పోర్స్ మీకు వాటిలో ఏంటంటే పోర్స్ సైజ్ అనేది చాలా తక్కువ ఉన్నప్పుడు మీకు ఎంఎన్ఆర్ఎఫ్ కానీ డెర్మారాయల్ ట్రీట్మెంట్ రెండు నెలలకు ఒకసారి తీసుకుంటే కంపల్సరీ రికవరీ బాగానే ఉంటుందండి. మీకు చూసిన తర్వాత సిట్టింగ్స్ అనేది ప్లాన్ చేస్తాం. ఒకవేళ ఇలా కూడా ఉంటుంది, ఒకవేళ పేషెంట్ రాలేని పక్షంలో వాళ్ళకి ఏంటంటే మీరు ఇంటి దగ్గరే తీసుకోగలిగినట్లు ట్రీట్మెంట్ అయినా ప్లాన్ చేసుకోవచ్చు అండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. సో ట్రీట్మెంట్ అన్ని రకాలు అందుబాటులో ఉన్నాయి. కంపల్సరీ ఇప్పుడు మేము రాలేని డాక్టర్ మాకు ఇంత అవకాశం లేదు అనేసి కొంతమంది అడుగుతారు. అలాంటప్పుడు ఏంటంటే మీకు కంపల్సరీ మీరు రావాలి ట్రీట్మెంట్ తీసుకోవాలనేది ఏం లేదు. సో మీరు ఇంటి దగ్గరైనా చేసుకోగలిగిన ట్రీట్మెంట్ నేను ప్లాన్ చేసి మీకు ఇస్తాను, అదే ఇబ్బంది ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ జ్యోతిర్మయ గారు. సార్ అలాగే చివరిగా చాలా మంది స్కిన్ గ్లోగా ఉంచుకోవాలి అనుకొని చాలా చాలా ట్రీట్మెంట్స్ తీసుకుంటుంటారు, ఇవన్నీ ఉంటాయి. సో స్కిన్ చాలా వరకు కొంచెం ఆయిలీగా ఎటువంటి మేకప్ లేకుండా గ్లోగా కూడా ఉంటుంది. వీటికి ఏమన్నా ఇంజెక్షన్స్ ఉంటాయా? అంటే సిటీస్తో పోల్చుకుంటే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయా? కాస్ట్ ఎలా ఉంటుంది? ఓకే, మీరు ఇక్కడ స్కిన్ వచ్చి నార్మల్ స్కిన్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఆయిల్ స్కిన్, ఆయిల్ స్కిన్ ఉండే వాళ్లకు మనకు ఏంటంటే కెమికల్ పీల్స్ కానీ హైడ్రోఫేషియల్ కానీ హైడ్రోఫిల్ కానీ చేస్తే బాగుంటుంది. ఇది లేదా కార్బన్ పీల్ అనేది చేసుకోవచ్చు. దీంట్లో బెస్ట్ అంటే మనకు కెమికల్ పీల్ చేసుకోవడం వల్ల సీబం తగ్గుతుంది, ఆటోమేటిక్గా మీకు దాన్ని కంట్రోల్ చేయడానికి మెడికేషన్ ఉంటుంది. సో ఇంకా కలర్ ఇంప్రూవ్మెంట్ లేదా డ్రై స్కిన్, డ్రై స్కిన్ను మాయిశ్చరైజర్ తీసుకొని దాన్ని వాడితే సరిపోతుంది. కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది మనకు టాబ్లెట్స్ రూపంలో అందుబాటులో ఉంది. బట్ ది బెస్ట్ అంటే ఇప్పుడు ఎక్కడ మనం చూస్తే ఆన్లైన్లో చూసినా కూడా గ్లూటథయోన్ టాబ్లెట్స్ ఉన్నాయి. చాలామంది ఏంటంటే ఈ గ్లూటథయోన్ టాబ్లెట్స్ అనేటివి డాక్టర్కు ఎటువంటి సంప్రదించకుండా తీసుకుంటూ ఉంటారు. ఏదైనా కూడా ఇప్పుడు గ్లూటథయోన్ అనేది 500, 1000 ఇలా రకరకాల ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది, అంటే టాబ్లెట్స్ రూపంలో. ఈ గ్లూటథయోన్తో పాటు విటమిన్ సి కూడా సప్లిమెంటేషన్గా ఇస్తాం. సో ఫస్ట్ పేషెంట్కి ఏంటంటే ఈ ఓరల్గా మెడిసిన్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఇంజెక్షన్ రూపంలోకి షిఫ్ట్ చేస్తాం. అంటే మనకు కొంతమందికి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే స్టమక్ అప్సెట్ కానీ లేకపోతే ఏదైనా వామిటింగ్ కానీ ఉంటే మనకు తెలిసిపోతుంది. అలా కాకుండా డైరెక్ట్గా ఐవి ఇంజెక్షన్స్ అనేటివి ఉన్నాయి. ఈ ఐవి ఇంజెక్షన్ అనేది 3000 నుంచి 8000 రూపాయల వరకు అందుబాటులో ఉన్నాయి, బట్ సిటీస్లో. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే పేషెంట్కు నార్మల్ స్కిన్ నుంచి ఒక మాదిరిగా వస్తాయంటే ఒక 15 రోజులకు కానీ లేకపోతే 10 రోజులకు కానీ ఉన్న వాళ్ళ కాంప్లెక్షన్ను బట్టి వాళ్లకు రిజల్ట్ ఏ రకంగా కావాలనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అయితే మా క్లినిక్లో ఈ ఒక్కొక్క డాట్ అంటారు, అంటే ఆ ఒక్కొక్క డాట్కి వచ్చి 3000 నుంచి 4000 కానీ లేకపోతే మ్యాక్సిమం హయ్యెస్ట్ అంటే 5000. సో మీకు ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే రిజల్ట్ అనేది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫస్ట్ ఇంజెక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత కంప్లీట్ ఫస్ట్ ఇంజెక్షన్కు మానిటరింగ్ అనేది జరుగుతుంది. ఇంతవరకు అంటే మేము దాదాపు 2008 నుంచి ఈ గ్లూటథయోన్ ఐవి ఇస్తున్నాము. ఈ ఇప్పటి వరకు అయితే నాట్ ఈవెన్ ఒకరికి కూడా రియాక్షన్ అనేది రాలేదు. కానీ రియాక్షన్ వస్తుందేమో అనేది కాదు, ఫస్ట్ ఏదైతే ఇంజెక్షన్ ఇస్తామో వాళ్లకు మానిటరింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. అది ట్రీట్మెంట్ అనేది ఒక 45 నిమిషాలు కానీ 1 అవర్ కానీ పడుతుంది. మనకు 10 రోజులకు కానీ లేదా 15 రోజులకు ఒక సిట్టింగ్, అంటే మంత్లీ 3 కానీ లేకపోతే 2 డాట్స్ కానీ తీసుకోవచ్చు. వీళ్ళు కొంతమంది ఏంటంటే ఆన్లైన్లోనే డైరెక్ట్గా మనకు పర్చేజ్ చేసి డైరెక్ట్గా తీసుకుంటున్నారు. బాడీ వెయిట్ ఏదైతే ఉందో, అంటే వీళ్ళు లేడీస్కి అయితే ముఖ్యంగా ఏంటంటే 50 కానీ 55 లోపల ఉంటే, బాడీ వెయిట్ కానీ ఉంటే మంచి రిజల్ట్స్ చూస్తున్నాం. బాడీ వెయిట్ ఎక్కువ అయినప్పుడు ఏంటంటే ఒకటి డోస్ పెంచినప్పుడు ఆ బాడీ వెయిట్ తట్టుకోలేదు. డోస్ అనేది తక్కువ ఇస్తే రిజల్ట్ అనేది లేట్ అవుతుంది. సో వీళ్ళు ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత
బాడీ వెయిట్ అనేది పెరగకుండా చూసుకోవడం, వాటర్ ఇంటేక్ అనేది బాగా తీసుకోవడం, స్పైసీ ఫుడ్ తగ్గించడం అనేది చేస్తే వాళ్ళకు గ్లూటాథయోన్ అనేది ఇంజెక్షన్ అనేది చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది. ఇది మనకు సిటీస్లోనే కాదు ఇక్కడ కూడా అందుబాటులో ఉంది. సిటీస్లో అయితే అది 15,000-25,000 అనేది దానికి ఒక అంటే లిమిట్ అనేది లేదు. కొద్దిగా చాలా ఇది ది బెస్ట్ అనేది చెప్తున్నారు. మా క్లినిక్ లో అయితే ఇవి ఒరిజినల్ మాలిక్యూల్స్ అయితే ఇస్తున్నాం. అన్ని రకాల ట్రీట్మెంట్ అందరికీ అందుబాటులో ఉంది. తక్కువ నుంచి ఎక్కువ వరకు ఉంది. ఎక్కువ అంటే ఒక 4,500 నుంచి 5,000 నుంచి మేము చార్జ్ చేయడం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈరోజు వ్యాస్కి మంచి స్కిన్ గురించి సలహాలు సూచనలు అందజేశారు, థ్యాంక్ యూ సార్. సో వ్యాస్ డాక్టర్ గారిని కలవాలి అనుకుంటే శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, రెయిన్బో హాస్పిటల్, వెనుక వీధి, నెల్లూరు. ఇది వాళ్ళ హెల్త్ లైన్. మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. నమస్కారం.